ఏపీలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు అదురుకొట్టారు. ఈ ఫలితాల్లో మొదటి స్థానంలో కడప, చివరి స్థానంలో చిత్తూరు నిలిచాయి. కొత్త విద్యా సంవత్సరం నాటికి డీఎస్పీ అభ్యర్థులకు పోస్టింగ్లు ఇచ్చి ఫలితాలను మరింత మెరుగుపరుస్తామని అన్నారు విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో విడుదల చేశారు. ఉత్తీర్ణత శాతం 91.42గా నమోదైంది. బాలరు 91.15%, బాలికలు 91.71% ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతలో కడప జిల్లా మొదటి స్థానంలో, చిత్తూరు జిల్లా ఆఖరు స్థానంలో నిలిచాయి. పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,44,961 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ప్రైవేటు విద్యార్థులు 38,386 మంది ఉన్నారు. ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కంటే వెనుకబడి ఉండడంపై మంత్రి గంట సీరియస్ అయ్యారు. మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నాటికి కొత్త డిఎస్సి ఉత్తీర్ణులకు పోస్టింగ్లు ఇస్తామన్నారు గంట. ఈ 6,06,575 మంది రెగ్యులర్ విద్యార్థులు, అలాగే ప్రైవేటు 38,386 మంది విద్యార్థులు రాశారు. మొత్తం 6,44,961 మంది విద్యార్థులు ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ కి అపేర్ అయ్యారు. బాలుడు కంటే మళ్ళీ మా మేడం గారు సపోర్ట్ పడుతున్నారు. బాలికలే మళ్ళీ అగైన్ వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ తెచ్చుకున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 18 నుంచి జూలై 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు జూన్ 2 గడువు తేదీగా ప్రకటించారు.